సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదులతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హెయ్యులు శ్రమదినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే నేడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దాన్ని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడ తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడ నీతిమంతుని నివాసమున వద్ద పొంచి ఉండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తుట్టిల్లినప్పుడు నీవు మనస్సుననులసింపకము యహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనుల ఏడల మత్సరపడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను గనపరుచుము రాజును గనపరుచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవ జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ అందు దోషము లేదని దుష్టినితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి అందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకుని నట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదని అనుకొనకుము సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతిగోడ పడియుండెను నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంక కొంచెము నిద్ర ఇంక కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును